Venkatesaya Pratiroju Mimalni Palakaristuna Subhodayam Karikramaniki Swagatam Hare Govinda Venkatesha Hare Rama Srinivasa Hare Govinda Venkatesha Hare Rama Srinivasa Kamalanayana Shri Venkatesha Kamalanabha Shri Srinivasa Kanjadala Netra Venkatesha Kaliyuga Jeeva Srinivasa Kamapala Shri Venkatesha Kirtana Priya Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Garuda Gamana Shri Venkatesha Gana Lola Shri Srinivasa Gayaka Priya Venkatesha Garuda Giri Nilaya Srinivasa Govardhana Dhara Venkatesha Gopika Lola Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Nagashayana Shri Venkatesha Naramruga Sharira Srinivasa Navanita Chora Venkatesha Nagabharana Srinivasa Nanda Nandana Venkatesha Narada Sannuta Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Dharma Rakshaka Venkatesha Danujanashaka Srinivasa Damodara Hare Venkatesha Daya Samudra Srinivasa Daritriya Damana Venkatesha Deena Dayalo Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Muktidayaka Venkatesha Munijana Vandita Srinivasa Madhusudana Hare Venkatesha Manujavatara Srinivasa Mahimanita Hare Venkatesha Mohana Rupa Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa Hare Govinda Venkatesha Hare Ramahe Srinivasa మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసు శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః సర్వ వేదాల్లోను ఉపనిషత్తుల్లోను సర్వ శాస్త్రాల్లోను సారమైన ఒక్క వాక్యం ఏదైనా చెప్పుకోగలమా అని ప్రశ్న వేస్తే స్కందపురాణంలో సూత సంహిత అనే గ్రంథంలో
సూత పౌరాణుడికి దానికి సమాధానం చెప్తాడు. అనేక రకమైనటువంటి ఉపాసనలు, యోగాలు, యాగాలు, వేదాంత జ్ఞానము అన్నీ బోధించి అవి పొందడానికి ఉపాయాలు అవన్నీ చెప్తాడు. అలాగా కొన్ని వందల వేల శ్లోకాలు చెప్పినటువంటి సూత పౌరాణికుడితో సౌనకాదులు ఒక మాట అడుగుతారు. వీటన్నిటికీ సారభూతమైన అంశం ఏదో ఒక్క మాటలో మనం గుర్తుపెట్టుకోవడానికి చెప్పండి అన్నారు. అంటే ఇంతవరకు చెప్పిందంత మాకు గుర్తుండదు కాబట్టి ఏదో ఒకటి చెప్పండి అని కాదు అర్థం, ఇక్కడ సారభూతమైన అంశం ఒకటి చెప్పండి అని అడిగారు. అప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు సూత పౌరాణికుడు, అన్నిటికీ సారమైంది ఒకే ఒక్క వాక్యం, ఇది గుర్తుపెట్టుకుంటే చాలన్నాడు. అదేమిటంటే సర్వం బ్రహ్మమయం జగత్. ఇది ఒక్క మాట, అంటే ఈ సమస్త విశ్వము కూడా బ్రహ్మమయమే. బ్రహ్మ అంటే ఇక్కడ నాలుగు ముఖాలు వాడని అర్థం కాదు, బ్రహ్మము అంటే పరమాత్మ అని అర్థం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే అంటోంది భాగవతం. భగవంతుడన్నా బ్రహ్మమన్నా పరమాత్మన్నా పరమేశ్వరుడన్నా ఒక్కటే. ఇదే మాట మనకి ఉపనిషత్తుల్లో మొదటిది అని మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో మొట్టమొదటి వాక్యంలోనే ఈశావాస్యమిదం సర్వం అన్నారు. ఈ సమస్త విశ్వము ఈశ్వరులతోనే నిండి ఉన్నదే అని దాని యొక్క భావం. అదేవిధంగా పురుష సూక్తంలో పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని ఒక మాట కనబడుతుంది. ఇదం సర్వం, ఇదం సర్వం అని అంటే సృష్టిలో ప్రతిది కూడా సమస్తము కూడా పురుషుడే. పురుషుడే అంటే పరిపూర్ణుడైన పరమాత్మయే అని అర్థం ఇక్కడ. అది ఎప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు అని కాదయ్యా, యద్భూతం యచ్చ భవ్యం, సర్వకాలాల్లోని భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా ఈ అనంతమైన విశ్వమంతా ఒకటే, అది భగవత్ స్వరూపము. ఈ ఎరుక కలగాలి. అయితే ఒక్క వాక్యం చాలు కదండి, మరి ఇన్ని గ్రంథాలు ఎందుకు, ఇన్ని మార్గాలు ఎందుకు అంటే ఇది వినడానికి బాగుండిద్దే తప్ప అనుభవానికి అందరికీ రాదయ్యా. అందుకే సమస్త ప్రపంచము భగవంతుడే అని నిత్య భగవద్ అనుభవం సిద్ధించడం కోసం సాధన చేయాలి. ఆ సాధన వల్ల పక్వమైన హృదయానికి మాత్రమే సర్వత్రా భగవానుడు తప్ప అన్యము కనబడడం, అటువంటి స్థితి పొందడం కోసమే సాధన చేయాలి. లక్ష్యం ఏమిటి, సర్వం బ్రహ్మమయం జగత్ అనేది అనుభవానికి రావాలి. తెలుసుకోవడం కాదు, అది అనుభవంతో తెలుసుకోగలగాలి. అనుభవ సిద్ధికై పెద్దలు రకరకాల మార్గాలు ఏర్పరిచారు. అవే సనాతన ధర్మంలో సత్కర్మలు, యోగాలు, యాగాలు, పూజలు, విచారణలు, వీటన్నిటి యొక్క ప్రయోజనం అది. అందుకే మానవుడు ఎప్పుడు ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే సిద్ధుడైన వాడికి భగవంతుడు తప్ప అన్యము కనబడదు, కానీ ఇంకా సిద్ధి దొరకని వాడికి రకరకాల జగద్రూపాలు కనబడుతూ ఉంటాయి, రాగద్వేషాలు కనబడుతూ ఉంటాయి, నచ్చినది నచ్చనది అని కనబడుతూ ఉంటుంది, వేడి చలువ, లాభం నష్టం, ఇలా సుఖము దుఃఖము, ఇలా ద్వంద్వాలు కనబడుతూనే ఉంటాయి. కానీ ద్వంద్వాలనేవి పై పైన ఉన్నవి, కానీ ద్వంద్వాలన్నిటో వ్యాపించిపోయిన వాడు విష్ణువు. అటువంటి పరమాత్మను దృష్టి పెట్టేటప్పటికల్లా ద్వంద్వాలు పక్కకు పోతాయి, అప్పుడు భగవంతుడే కనిపిస్తాడు. ఇది ద్వంద్వరహిత స్థితి, ఇది రావడం కోసమే సాధన చేయాలి. అయితే సాధన దశలో ఉన్నప్పుడు ఇంకా సిద్ధులం కాలేదు గనక అప్పుడు ఈ భావం మనస్సులో పెట్టుకోగలగాలి. సృష్టిలో దేన్ని చూసినా ఇది భగవంతుని యొక్క స్వరూపమని భావించడం ముందు చేతనవ్వాలి. ముందు భావిస్తూ ఉంటే తర్వాత అనుభవిస్తాం, కనుక అనుభవానికి ముందు భావన ఉండాలి. ఆ భావన పెద్దల వాక్యాల ద్వారా తెలుసుకోవాలి. అందుకే సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము సేర్చి అన్నాడు ప్రహ్లాద స్వామి. అందుకు సర్వము విష్ణుమయమనేటువంటి భావన నిరంతరం నిరంతరం మనం మననం చేసుకుంటూ ప్రపంచాన్ని చూడగలిగితే సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన ప్రతిది కూడా భగవత్ స్వరూపంగా చూడడం నేర్చుకుంటాం. భగవత్ స్వరూపం అంటే కనబడే నలుపు తెలుపు ఎరుపు ఈ రంగులు భగవంతుడిని కాదు, అదేవిధంగా అన్ని ఉపాధులు భగవంతుడిని కాదు, వాటిలో ఉన్న చైతన్యం భగవంతుడిది తెలుసుకోవాల్సిందే. ప్రతి దానిలో ఒక చైతన్యం ఉన్నది, ఆ చైతన్యం లేకపోతే ఏదీ లేదు. కనుక ప్రతి దాంట్లోనే చైతన్యం ఉన్నది, ఆ చైతన్యమే భగవంతుడు. అది తెలుసుకుంటే రాగద్వేషాలు ఉండవు, ఆగ్రహాలు ఉండవు, ఒక శాంతి ఉంటుంది, సుఖదుఖాలకు కూడా అతీతమైన ఆనందం లభిస్తుంది. ఈ విషయాన్ని భాగవతం చాలా గొప్పగా చెప్తున్నది ఒక శ్లోకంలో, కం వాయుమగ్నిం సలిలం మహించ జ్యోతింషి సక్షాని దిశో ద్రుమాదిం సరిత్ సముద్రాంశ్చ హరేశరీరం యత్కించ భూతం ప్రణమేదనన్యః. ఎవరైతే పరమాత్మ తప్ప అన్యము లేదనేటువంటి భావన కలిగి ఉంటారో వారికి ఇది అనుభవానికి వస్తుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, అదేవిధంగా భూమి, జ్యోతిర్మండలాలు, సత్వాని, సత్వాని అంటే ప్రాణులు, దిక్కులు, వృక్షాలు, సరిత్తులు, సముద్రాలు, ఇవన్నీ కూడా విష్ణువు యొక్క శరీరమే. అందుకే త్రిభువన వపుషం, విశ్వరూపుడు అంటే అర్థమేంటి, ఇవన్నీ ఆయన శరీరమే. ఒక శరీరంలో కాళ్ళు చేతులు తేడాగా కనబడతాయి, కానీ కాళ్ళు చేతులన్నీ కలిపి ఒకే శరీరంలోనే,
అలాగే భిన్న భిన్నములో కనబడుతున్నటువంటి ప్రపంచమంతా భగవంతుడి శరీరమే అని స్పృహ కలగాలి. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా త్రిభువన వపుషం విష్ణుమీశన్నమామి అంటున్నాం. ముల్లోకాలు ఆయన శరీరం అనే భావన తెలుసుకోగలగాలి. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం అంటూ నటరాజమూర్తి అని శివుని యొక్క శరీరమే ముల్లోకాలను భావన ఉన్నది. అక్కడ శివుడైనా విష్ణువైనా ఒకే ఒక్క పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మని రాముడిని ఉపాసిస్తే అంతా రామమయం అంటాడు. ఆ పరబ్రహ్మని శివుడిని ఉపాసిస్తే అంతా శివమయమే అని అంటాడు. అదే శక్తికి ఉపాసిస్తే శక్తిమయం అంటాడు. అంటే ఉన్నది ఒకటే పరబ్రహ్మ. అంతేగాని రాముడున్నాడా శివుడున్నాడా మళ్ళీ కొట్టుకోవడం కాదు, ఉన్నది ఒకటే పరమేశ్వరుడు. ఆయన్ని నిరంతర రామభావనతో ఆరాధన చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడు రాముడుగానే కనబడతాడు. అంటే అర్థం మబ్బుల్లోనూ నీళ్లల్లోనూ రాముడు బొమ్మలు కనబడతాయని అర్థం కాదు. రాముడంటేనే పరమాత్మ. పరమాత్మ అంటే అందరిలో చైతన్యముగా సత్ చిత్తుగా ఉన్నటువంటి వాడే పరమాత్మ. అది పరమాత్మ యొక్క అసలు స్వరూపం. అదే సర్వవ్యాపకమైన బ్రహ్మం. అది అది కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యా ఎడల్లన్నాడు ప్రహ్లాదుడు. ఇందులో భూమిలో నీటిలో సముద్రంలో గాలిలో అన్నిట కలడు అన్నారు. ఇందులో భూమి నీరు సముద్రం మారింది కానీ కలడు మారలేదు. అంటే ప్రతి వారిలో ఉనికిగా చైతన్యముగా ఎవడున్నాడో అతడు పరబ్రహ్మ. ఆ దర్శనమే విష్ణు సందర్శనం. విష్ణు అంటే సర్వవ్యాపకుడని, భగవానుని సర్వవ్యాపకునిగా అనుభవానికి తెచ్చుకోగలగడమే నిజమైన యోగ సిద్ధి. అదే సర్వశాస్త్రముల సారము. స్వస్తి. ఆషాఢమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. యావత్ సంవత్సరంలో కూడా అతి మహత్తరమైనటువంటి మాసం ఆషాఢమాసం గురుస్తవనం చేసుకోవడానికి. అందులో ఆ ఆషాఢమాసంలో శుక్లపక్షం అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. కారణం ఏంటంటే ఈ శుక్లపక్షం 15 రోజులు కూడా గురుస్తుతుల్ని మనం ప్రతినిత్యం చేసుకుంటూ గురు సమర్చనం గురు పూజనం ఇవన్నీ కనుక చేసుకున్నట్లయితే మనకు కలుగునటువంటి శ్రేయస్సు ఉండదన్నమాట. అంటే అన్ని విధములైన శ్రేయస్సుల్ని మనం పొందాలంటే గురు పూజనం చేసుకోవాలి. అటువంటి ఈ క్రమంలో గురుతత్వం యొక్క సమస్త విధములైనటువంటి వైశిష్ట్యాలని మనకు బోధించేటువంటిది ఈ శ్లోకం బ్రహ్మానందం. అంటే మనకు ప్రతి ప్రయోజనాన్ని బట్టి అనేక రకాలైనటువంటి ఆనందాలు కలుగుతూ ఉంటాయి. ధనం రావడం వల్ల ఆనందం కలుగుతుంది, పుత్రప్రాప్తి వల్ల ఆనందం కలుగుతుంది, విదేశ గమనం వల్ల ఆనందం కలుగుతుంది, కీర్తిని పొందడం వల్ల ఆనందం కలుగుతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల మనకు లౌకికమైనటువంటి ఆనందాలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ మానుషానందాలు. ఈ మానుషానందాలని మించినటువంటివి గంధర్వాద్యానందాలు. ఇలా కనుక మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఆఖరికి బ్రహ్మానందం అనేటువంటిది ఉన్నది. ఆ బ్రహ్మానందం హేతు నిరపేక్షం. ఇవన్నీ కూడా ఏదో ఒక కారణాన్ని మనం నిమిత్తం చేసుకుని మనం పొందేటువంటి ఆనందాలు కనుక ఆ కారణం యొక్క దైర్ఘ్యాన్ని బట్టి ఆ కారణం ఎంతవరకు దీర్ఘంగా ఉంటుందో ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ఆ ఆనందం కూడా అంతవరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలే. కానీ మనకు బ్రహ్మానందం అనేటువంటిది మాత్రం ఒకసారి ఆ ఆనంద స్థితిని పొందితే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది ఉండదు. అలాగే ఆ ఆనందం కూడా ఈ కారణం వల్ల వచ్చింది అనేటువంటిది కాదది. అది స్వానుభవైక వైద్యం అనేటువంటి విషయం అన్నమాట. మన యొక్క అనుభవం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఆ బ్రహ్మానందం గురుస్వరూపమే బ్రహ్మానంద స్వరూపం. పరమసుఖదం అక్కడ ఆత్యంతికమైన సుఖం ఎక్కడంటే ఆ ఆనందంలోనే. ఆనందం వస్తేనే సుఖం వస్తుంది. అక్కడ బ్రహ్మానందం కలిగితే ఆ సుఖానికి మనం నిర్వచనం ఇవ్వలేము అన్నమాట. కేవలం జ్ఞానమూర్తిం. ఆ సుఖం అనేటువంటిది జ్ఞానస్వరూపంగా ఉంటుంది. అంటే శుద్ధమైనటువంటి జ్ఞానం అన్నమాట. మోక్ష జ్ఞానం అది. కనుక ద్వంద్వాతీతం సమస్త విధములైనటువంటి ద్వంద్వాలకి కూడా అది అతీతమైనటువంటి స్థితి, నిర్ద్వంద్వ స్థితి, అద్వైత స్థితి అన్నమాట. అక్కడ గగన సదృశం ఆకాశమంత దాని యొక్క వ్యాప్తి, ఆ ఆనంద వ్యాప్తి. అలాగే తత్వమస్యాదిరక్ష్యం తత్వం అసి అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి వేదాంత వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యానికి లక్ష్యభూతమైనటువంటిది. అలాగే ఏకం నిత్యం
విమలం అచలం. ఈ గురుతత్వం ఏదైతే ఉన్నదో ఈ విధమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటిది అది ఏకం నిత్యం శాశ్వతమైనటువంటిది. విమలం దోషరహితమైనటువంటిది నిర్మలమైనటువంటిది. అచలం స్థిరమైనటువంటిది. ఒకసారి ఆ స్థితికి చేరుకుంటే మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది లేదు. సర్వధీ సాక్షిభూతం. కనుక ఆషాఢమాసంలో మనం స్మరించుకునేటువంటి గురుస్థుతుల్లో ఈ శ్లోకం చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది అన్నమాట. ఆషాఢమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూలై 9వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మర్తువులు ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పూర్ణిమా తిథి ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. సంవత్సరం మొత్తం మీద ఈ ఆషాఢమాసం గురుస్థుతులకు చాలా ప్రశస్తమైనటువంటిది. అయితే సంవత్సరంలో ఈ ఆషాఢమాసంలో తొలి 15 రోజులు ఇంకా ప్రశస్తమైనటువంటివి అయితే వాటిలో ప్రశస్తమైనటువంటిది ఈ పూర్ణిమ తిథి. దీనికే ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని నామత్రయం ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యాస పూర్ణిమ అని చెప్పడానికి కారణం ఏమిటంటే వేదవ్యాసుల వారు వేదములను 4 విధములుగా విభజించి లోకానికి అందించినటువంటి ఈరోజు అనేటువంటిది ఒక పౌరాణికమైనటువంటి ఉపదేశం ఉన్నది. అలాగే మహాభారత రచన సమాప్తమైనటువంటిది కూడా ఈరోజునే అనేటువంటిది కూడా ఉన్నది. లోకాలన్నిటికీ కూడా తత్వోపదేశం చేయడం కోసం వ్యాస మహర్షి విరచితమైనటువంటి ఆ బ్రహ్మసూత్రాలు లోకానికి అందినటువంటి రోజు కూడా ఈరోజునే. ఇలాగా ఎన్నో రకాలుగా గురువులందరిలో కూడా సర్వశ్రేష్టమైనటువంటి గురువుగా మనం సమారాధన చేసుకునేటువంటి ఆ మహత్తరమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి గురుస్వరూపులు వ్యాసభగవానుల వారు. ఆ కృష్ణద్వైపాయన యొక్క ఆ అనుగ్రహాన్ని సమస్త లోకాలు పొందేటువంటి రోజు ఈరోజు. కనుక దీనికి వ్యాస పూర్ణిమ అని పేరు. అటువంటి గురువు మరొకరు లేరు కనుకనే దీనికి గురు పూర్ణిమ అని కూడా పేరు. అలాగే ఈ గురు పూర్ణిమ నాడు అనేక రకాలైనటువంటి విధానాల్లో మనం ఎంతో శ్రద్ధగా గురువర్చనం అనేటువంటిది చేసుకుంటాం. ఇలాంటి ఇంత ప్రశస్తమైనటువంటి ఈ గురు పూర్ణిమ మనకు ఆషాఢమాసంలో రావడం వల్ల ఆషాఢ పూర్ణిమ అని వ్యవహరింపబడుతోంది. అంతేకాకుండా జగన్నాథుల వారు అంటే శ్రీ మహావిష్ణువు శయనించినటువంటి తరువాత వచ్చినటువంటి తొలి పూర్ణిమ కనుక దీనికి చాలా ప్రాశస్త్యం ఉన్నది. ఈ రోజున కూడా మనం ద్వాదశి నాడు చెప్పుకున్నటువంటి విధంగా కొంతమంది చాతుర్మాస్య వ్రతాన్ని పూర్ణిమాత పూర్ణిమాంతం అని చెప్పేసి ఈ ఆషాఢ పూర్ణిమ నుంచి మొదలుపెట్టి పూర్ణిమతో ముగింపు చేసేటువంటి వ్యవహారం కూడా ఉన్నది. కనుక ఇలా అనేక రకాలైనటువంటి వైశిష్ట్యాలతో కూడుకుని ఉన్నటువంటిది ఈ తిథి. ఇవి ఈనాటి తిథికి సంబంధించిన విశేషాలు. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తిలకిద్దాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకా గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారు వక్త్రం
రమాకంఠహారం శ్రుతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.